మని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం షరతులు పెడుతోందని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణా ధ్వజమెత్తారు. జిల్లా కేంద్రం నారాయణపేటలో లక్ష్మీ గార్డెన్ ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యవర్గ సమావేశానికి డీకే అరుణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ నిండా ముంచిందని, ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజా పోరాటాలకు సిద్ధంగా ఉండాలని డీకే అరుణ బీజేపీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. తనకు 20,000 మెజార్టీ ఇచ్చిన నారాయణపేట ప్రజలకు రుణపడి ఉంటానని, ఇదే స్ఫూర్తితో స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను గెలుద్దామని డీకే అరుణ కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో నామాజీ, పాండురెడ్డి, కొండయ్య, సత్య యాదవ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కీలకమైనటువంటి విషయం చాలా స్పష్టంగా చాలా వివరించి చెప్పింది వారు. చాలా వివరంగా ఎందుకంటే ఒక్కొక్కరికి అందరికి అర్థమయ్యేటటువంటి విధంగా ఒక్కొక్క పథకం గురించి, ఒక్కొక్క కార్యక్రమం గురించి, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రతి పథకం గురించి, ప్రతి కార్యక్రమం గురించి, పార్టీ కార్యక్రమాలే కానీ, అభివృద్ధి కార్యక్రమాలే కానీ, వాటి అన్నిటి కూడా చాలా వివరంగా వివరించి చెప్పారు. మనం ఈరోజు 3వసారి మన ప్రధాని నరేంద్ర మోదీ గారు మళ్ళీ 3వసారి ప్రధానమంత్రిగా ఎంపికైనటువంటి సందర్భంగా వారికి అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకున్నాం అందరి తరఫున. అయితే ఈ యొక్క 3వసారి ఎంపికైనటువంటి సందర్భంలో మన మహబూబ్ నగర్ లో కూడా మనం ఈ యొక్క ఎంపీ స్థానాన్ని గెలుచుకున్నాం. ఈ ఎంపీ స్థానాన్ని గెలుచుకున్నామంటే ఎంత ఈ అంటే చాలా కఠినమైనటువంటి సీట్ ఇది మన పార్లమెంట్ సీటు. ఎందుకంటే ఇక్కడ ముఖ్యమంత్రి ఈ స్థానం నుంచే ఉండడం, మరి ఇక్కడ భారతీయ జనతా పార్టీ మనం ప్రతి నియోజకవర్గంలో కొంత బలంగా ఉన్న 7 మంది నియోజకవర్గాల్లో కూడా అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉండడం, సో దానికి ప్రజల్లో మన అందరిలో కూడా మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని ఆకాంక్ష అనిపించింది. మనం ఎక్కడికి వెళ్ళినా మోదీ గారు ఉండాలి, గెలవాలి, మోదీ గారు రావాలి అనేటటువంటి మాట ప్రజలందరూ మాట్లాడడం విన్నాం. దాన్ని మనం పూర్తి స్థాయిలో క్షేత్రం తీసుకెళ్లి మోదీ గారు ప్రతి ఇంటికి కూడా, ప్రతి ఇంటికి, ప్రతి ఒక్కరికి మోదీ గారు అంటే ఎవరంటే ప్రతి ఒక్కరు తెలిసిపోయింది. జనతా పార్టీ అదే రకంగా బలోపేతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏ విధంగా మనం ఓన్ చేసుకొని వాళ్ళందరి మనల్ని పొంది పార్టీని బలోపేతం చేసుకోవాలి, ప్రజల భారతీయ జనతా పార్టీ విజయానికి చేరువకావడానికి ఇవన్నీ కూడా చాలా కీలకమైనటువంటి విషయం. చాలా స్పష్టంగా చాలా వివరించి చెప్పింది వారు, చాలా వివరంగా ఎందుకంటే ఒక్కొక్కరికి అందరికి అర్థమయ్యేటటువంటి విధంగా ఒక్కొక్క పథకం గురించి, ఒక్కొక్క కార్యక్రమం గురించి, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రతి పథకం గురించి, ప్రతి కార్యక్రమం గురించి, పార్టీ కార్యక్రమాలే కానీ, అభివృద్ధి కార్యక్రమాలే కానీ, వాటి అన్నిటి కూడా చాలా వివరంగా వివరించి చెప్పారు. మనం ఈరోజు 3వసారి మన ప్రధాని నరేంద్ర మోదీ గారు మళ్ళీ 3వసారి ప్రధానమంత్రిగా ఎంపికైనటువంటి సందర్భంగా వారికి అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకున్నాం అందరి తరఫున. అయితే ఈ యొక్క 3వసారి ఎంపికైనటువంటి సందర్భంలో మన మహబూబ్ నగర్ లో మనం ఈ యొక్క ఎంపీ స్థానాన్ని గెలుచుకున్నాం. ఎంపీ స్థానాన్ని గెలుచుకున్నామంటే ఎంత ఈ అంటే చాలా కఠినమైనటువంటి సీట్ ఇది మన పార్లమెంట్ సీటు.